పోతనామాత్యుడు భాగవతమును ఎంతో భక్తి ప్రపత్తులతో వ్రాశాడనేది జగద్విఖ్యాతము. దశమస్కందములోని రుక్మిణీ కళ్యాణ ఘట్టములో శ్రీకృష్ణునికి రుక్మిణీదేవి పంపినటువంటి ప్రేమ సందేశమును ఎంతో శృంగార భరితముగా చక్కని శేషపద్యములో పోతనామాత్యులు వారు చెప్పారు. ప్రాణేశ నీ మందు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా. పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేలా. భువనమోహన నిన్ను వడగానంగాలేని చక్షురింద్రియముల సత్వమేలా. దయతనీయధరామృతం వానంగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా. నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల. ధల్యచరిత నీకు దాశంబుసేయని జన్మమేల. ఎన్ని జన్మములకు కృష్ణ ప్రాణనాథుడవగు నీ మాటలు విననటువంటి నా చెవులు నిరర్ధకములు. పురుషశ్రేష్ఠుడవగు నీ శరీరము తో సంపర్కము లేని నా సౌందర్యము వ్యర్థము. నిన్ను చూడలేనటువంటి నా కన్నులు నిరర్ధకములే. నీ అధరామృతము గ్రోలని నా నాలుకకు రుచి తెలియు శక్తి ఉన్నదే, అది కూడా వ్యర్థమే. నీ వలమాలయగు వైజయంతి మాలను వాసన చూడలేనటువంటి నా ముక్కు రంధ్రములు రెండు కూడా ఎందుకు పనికిరావు? పుణ్యాత్ముడవగు నీకు ఊడిగము చేయుట కంటే ఇంకా మహద్భాగ్యమేమున్నది? ఆ ఊడిగమే నేను చేయకపోతే నా జన్మమే వ్యర్థము కదా అని ఆవిడ చక్కని సందేశాన్ని, ప్రేమ సందేశాన్ని శ్రీకృష్ణునకు ఆ రుక్మిణీ అమ్మవారు పంపించినది. స్వస్తి.